జగద్గిరి గుట్ట 126వ డివిజన్లోని మక్దూమ్ నగర్ భగత్ సింగ్ మార్గ్ వినాయక మండపం వద్ద ప్రతిరోజు డ్రైనేజీ లీక్ అవుతూ మార్గ మధ్యలో నీరు నిలిచి ప్రజల రాకపోకలకు తీవ్ర ఇబ్బంది కలుగుతోంది. భయంకరమైన దుర్వాసన వెదజల్లుతూ ప్రజలకు ఇబ్బందికరంగా మారడంతో భారత్ కమ్యూనిస్టు పార్టీ కుత్బుల్లాపూర్ మండల కార్యదర్శి ఉమా మహేష్ ఆధ్వర్యంలో మురుగునీటిలో చేతులు పెట్టి నిరసన తెలపడం జరిగింది. కార్యక్రమంలో యాదగిరి, హమీద్, కృష్ణ, ఎల్ఐసి వెంకటేష్, సదానందం, స్థానిక బస్తీ వాసులు, ప్రజలు పాల్గొన్నారు. భారత కమ్యూనిస్టు పార్టీ చెడిపోయిన మ్యాన్ హోళ్ళు బాగు చేయాలి, బాగు చేయాలి. చెడిపోయిన మ్యాన్ హోళ్ళు బాగు చేయాలి, బాగు చేయాలి. చెడిపోయిన మ్యాన్ హోళ్ళు బాగు చేయాలి, బాగు చేయాలి. ఇరిగిపోయిన మాన్యువల్ వెంటనే, మాన్యువల్ వెంటనే. చెడిపోయిన రోడ్లను బాగు చేయాలి, బాగు చేయాలి. మున్సిపల్ అధికారుల నిర్లక్ష్య వైఖరి నశించాలి, నశించాలి. మున్సిపల్ అధికారుల నిర్లక్ష్య వైఖరి నశించాలి, నశించాలి. చెడిపోయిన రోడ్లను బాగు చేయాలి, బాగు చేయాలి. సిగ్గు సిగ్గు చలికాలంలో కూడా రోడ్ల మీద నీళ్లు పారడం, సిగ్గు సిగ్గు, సిగ్గు సిగ్గు, సిగ్గు సిగ్గు రోడ్ల మీద నీళ్లు ఉండడం, సిగ్గు సిగ్గు, సిగ్గు సిగ్గు, సిగ్గు సిగ్గు రోడ్లు కాకుండా చెరువు లాగా రోడ్లు ఉండడం, సిగ్గు సిగ్గు, సిగ్గు సిగ్గు. మున్సిపల్ అధికారుల నిర్లక్ష్య వైఖరి నశించాలి, నశించాలి. భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ జిందాబాద్, 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 సిపిఐ జిందాబాద్. భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ జిందాబాద్. భగత్ సింగ్ మార్గ్ లో చెడిపోయిన రోడ్లను బాగు చేయాలని, అదేవిధంగా గత కొన్ని నెలలుగా రోడ్డుపైన నీళ్లు ఇలానే నిలుస్తున్నా కానీ అధికారులు పట్టించుకోకపోవడం చాలా దుర్మార్గమేం. గత 2 నెలల క్రితమే అధికారులకు ఇక్కడ నీళ్లు నిలిచిపోతున్నాయని భారత కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో వినతి పత్రం ఇచ్చినా కానీ అప్పుడు ఏదో తూతు మంత్రంగా స్పందించి ఇప్పటికీ ఆ సమస్యను అట్లనే పరిష్కరించకపోవడం చాలా, వాళ్ళ యొక్క వైఖరి చాలా ఘోరంగా ఉన్నది. కాబట్టి ఇప్పటికైనా అధికారులు కళ్ళు తెరిచి ఇక్కడ నీళ్లు నిలవడానికి గల కారణాలను, దానికి శాశ్వతంగా నీళ్ళు నిలవకుండా చర్యలు చేపట్టాలని సిపిఐ పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో వాళ్ళు ఒకవేళ నీటిని ఇక్కడ నిలవకుండా పరిష్కారం తీసుకురాకపోతే భారత కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో తీవ్ర ఆందోళనను తీవ్రతరం చేస్తామని హెచ్చరిస్తూ, ఇది 2 రోజుల్లో 3 రోజుల్లో చేయకపోతే ఇక్కడే సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో భోజన అన్నదానం కార్యక్రమాన్ని నిర్వహిస్తామని హెచ్చరిస్తూ ఈ సమస్య కోసం భారత కమ్యూనిస్టు పార్టీ పోరాడుతుందని తెలియజేస్తున్నారు. చెడిపోయిన రోడ్లను చెడిపోయిన రోడ్లను భారత కమ్యూనిస్టు పార్టీ నిర్లక్ష్య వైఖరి.